Children, today we continue the lesson. Attitude is attitude. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to him. తనకి వచ్చిన డిజేబిలిటీ అది మెడికల్ దాంట్లో కూడా ఏమి ఇది లేదన్నమాట. ఎందుకు వచ్చింది అలాగా ఎందుకలా పుట్టాడో అనేసి ఎవరు కూడా ఏమి చెప్పలేకపోయారు. హిస్ మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్ హర్సెల్ఫ్ హి సెడ్. నిక్ వాళ్ళ మదర్ నర్స్ అయినా కూడా తను వాళ్ళ నిక్కి ఎంత చేయగలిగిందో మొత్తమంతా చేసింది కానీ కానీ తను ప్లేమ్ చేసుకుంది నా వల్ల ఇలా పుట్టాడు అన్నట్టు ప్లేమ్ చేసుకుంది నా వల్ల ఇలా అయ్యాడు నిక్ అనేసి. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. ఏమైంది ఇండిపెండెంట్ నిక్ కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పేరెంట్స్ ఏం చేశారు నిక్కి బెస్ట్ ఇచ్చారనమాట. తనని ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఎంత చేయగలుగుతారో అంత చేశారు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 18 మంత్స్ అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. వాళ్ళ ఫాదర్ నిక్కి 18 మంత్స్ ఉన్నప్పుడు వాటర్ లో పెట్టారంట. వాటర్ లో వేసి ఎంకరేజ్ చేశారంట స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇన్ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అట్లానే ఏం నేర్చుకున్నాడు స్కేటింగ్ అండ్ ఫుట్బాల్ కూడా నేర్చుకున్నాడు. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ థాట్ ద లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ స్టోర్ అట్ జస్ట్ 6 ఇయర్స్ ఓల్డ్. 6 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అకౌంటెంట్ కాబట్టి టైపింగ్ అవన్నీ ఒక లిటిల్ టో ఉంటుందని చెప్పాను కదా రైట్ సైడ్, ఆ టో తోటి ఎలా టైప్ చేయాలనేసి వాళ్ళ ఫాదర్ నేర్పించారు. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఏం చేశారు వాళ్ళ మదర్ ఒక డివైస్ ని ఇన్వెంట్ చేశారు, తనే తయారు చేసిందంట. ఏంటంటే నిక్ ఆ ప్లాస్టిక్ డివైస్ తోటి పెన్ని పెన్సిల్ని పట్టుకోవడానికి తను ఇన్వెంట్ చేసింది. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులీడ్ అంటే వేరే వాళ్ళని భయపెట్టడము హర్ట్ చేయడం అనమాట. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులీడ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిస్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. మామూలు జనరల్గా ఆంధ్రపిల్లల స్కూల్లోనే జాయిన్ చేద్దామనేసి అనుకున్నారు. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాడ్స్ నిక్ ఏమన్నారు అది మామూలు వాళ్ళు వెళ్ళే స్కూల్లో నన్ను జాయిన్ చేయడము మంచిగా చేశారు, దానివల్ల చాలా నేర్చుకున్నాను అన్నారు. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. తర్వాత నీకు ఏమేమి డిగ్రీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్స్ అంటే ఏంటి మనీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ ఆఫ్ బ్రిడ్జెస్ హౌసెస్ అవన్నీ రియల్ ఎస్టేట్ లో వస్తాయన్నమాట. రియల్ ఎస్టేట్ లో కూడా డిగ్రీ తీసుకున్నాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. తను చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది కానీ తర్వాత అతను ఇండిపెండెంట్ గా తను ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉన్నాడు. నిక్ హూ వాజ్ టీచ్డ్ అండ్ బులీడ్ హ్యాడ్ ఎ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఎ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. తన ఫ్రెండ్స్ చేత వాళ్ళందరి చేత టీచ్ చేయబడ్డాడు, అలానే హర్ట్ కూడా చేయబడ్డారు అనమాట. వేరే వాళ్ళు కూడా హర్ట్ చేసేవాళ్ళు టీచ్ చేసేవాళ్ళు. జనరల్ ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలందరూ తనకంటే సెపరేట్ గా వేరేగా ఉన్న పిల్లల్ని డిజేబుల్ గా ఉన్న పిల్లల్ని ఏడిపిస్తారు పిల్లలందరూ. తను నార్మల్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తను కూడా అలాగా టీచ్ చేయబడ్డాడు. అట్లానే ఒక వీల్ చైర్ కూడా యూజ్ చేశారన్నమాట, ఎందుకంటే కదలడానికి వీల్ చైర్ లో వెళ్ళేవాడు. అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్, అట్లానే ఇద్దరు తనకి హెల్ప్ చేయడానికి ఇద్దరు కేర్ టేకర్స్ ఉన్నారంట. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్ హీ సెడ్. ఐ వెంట్ టు మై మమ్ క్రైయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. 8 ఇయర్స్ లో ఉన్నప్పుడు చాలా డిప్రెషన్ అయిపోయాడు. అందరు ఏడిపిస్తుంటే డిప్రెషన్ లోకి వెళ్ళి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకుంటాను ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అనేసి వాళ్ళ మదర్ దగ్గర చెప్పాడు. ఐ ఫెల్ట్ ఓల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఏమనుకున్నాడు దేవుడి మీద చాలా కోపం వచ్చింది అనమాట, ఎందుకంటే నా దేవుడు నన్ను ఎందుకు ఇలా తయారు చేశాడు, ఒకవేళ మా మదర్ ఫాదర్ ఉంటే నా పరిస్థితి ఏంటి, నేను ఏమయ్యేవాడిని అనేసి దేవుడిని చాలా హెట్ చేసేవాడంట. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఎ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్
యాక్షన్ సో బట్ దేర్ వాస్ సో మచ్ దట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ మీ డ్రెస్సింగ్ తనే చేసుకునేవాడు బాత్రూమ్ కూడా తనే చేసుకునేవాడు కానీ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ చేసుకోవడం తన వల్ల అయ్యేది కాదు అట్ ఏజ్ 10 నిక్ ట్రై టు డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు తను నీళ్ళలో ఉండిపోవడానికి అలా సూసైడ్ చేసుకుందాం ట్రై చేశాడు కానీ ఆ అటెంప్ట్ సక్సెస్ అవ్వలేదు తను ఇది అవ్వలేదు At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. I felt there was no purpose when we lack purpose and strength. 10 years ago, Tanu Nick needle suicide attempt chesadu gaani success avvaledu. I felt there was no purpose when we lack purpose and strength. Em anukunnadu? మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు పర్పస్ ఉంది కాబట్టి మనం పర్పస్ లేకపోతే కనుక మనకి స్ట్రెంగ్త్ పర్పస్ లేకపోతే మన పర్పస్ సర్వ్ చేయలేము ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్ హి సెడ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంప్ ఓవర్ అడ్వర్సిటీ తను ఎట్లా ఓవర్కమ్ చేశాడు తన దాన్ని ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి రిలీజియన్స్ తోటి తన కో ఫ్రెండ్స్ తోటి అందరితోటి తను తనకున్న డిజబిలిటీని ఓవర్కమ్ చేశాడు అండ్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంప్ ఓవర్ అడ్వర్సిటీ ట్రయంప్ అంటే ఏంటి సక్సెస్ తను ఎప్పుడు సక్సెస్ అయ్యాడు ఓవర్ అడ్వర్సిటీ అంటే డిఫరెంట్ పొజిషన్ తన ఆ పొజిషన్ లో ఉన్న సక్సెస్ ఎలా అయ్యాడు తన ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి సక్సెస్ అయ్యాడు వెల్ ఐ వాస్ 13 ఐ రెడ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఎ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్ సెడ్ నిక్ తను 13 ఇయర్స్ ఉన్నప్పుడు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చదివాడంట ఒక ఆర్టికల్ ఏమని చదివాడు ఒక అతను తన తన డిజేబుల్ గా ఉండి కూడా వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు అనేసి తను ఆర్టికల్ చదివి ఇన్స్పైర్ అయ్యాడంట ఐ రియలైజ్ మై గాడ్ మేడ్ మీ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్ తను రియలైజ్ ఏమనుకున్నాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళకి హోప్ ఇవ్వడానికి దేవుడు నన్ను ఇలా పుట్టించాడు అని రియలైజ్ అయ్యాడు ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ టు గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ తన న్యూస్ పేపర్ లో చదివిన తర్వాత తను ఎట్లా ఎంకరేజ్ అయ్యాడో తనకు ఎట్లా ఎంకరేజ్మెంట్ వచ్చిందో తను కూడా వేరే వాళ్ళకి డిజేబుల్ పర్సన్స్ కి తను కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనేసి డిసైడ్ అయ్యాడు ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్ నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్ ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్ నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్ ఏమనుకున్నాడు నాకు ఉన్నదాంట్లో నేను సంతృప్తి పడి ఉన్నదానికి దేవుడు థ్యాంక్స్ చెప్పుకుని లేని దాని గురించి నేను ఫీల్ అవ్వను అనేసి నేను కోపం తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను ఐ లుక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్ యు నో వాట్ ద వరల్డ్ ఇస్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్ వాళ్ళు నా గురించి లోకం ప్రపంచం మొత్తం ఏమనుకుంటుంది కాళ్ళు చేతులు లేకపోయినా నేను దేవుడు నాకు సృష్టించాడు కాబట్టి నా కళ్ళతో నేను చూసుకుంటే నాకు సరిపోతుంది అనేసి ఏమనుకున్నాడు ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్ ఏమనుకోండి తను లేని డిజేబుల్ తనకున్న డిజేబిలిటీ గురించి తను బాధపడకుండా తను ఏమి చేయగలరో దాని గురించి కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్నాడు ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ డేర్ టు స్ట్రెంగ్తెన్ అవర్ కన్విక్షన్స్ మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ వస్తాయి ఇది సాధించాలి అది సాధించాలనేసి దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్ సెంటింగ్ మనకి లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి ఎందుకంటే మనం స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలి అనేసి లైఫ్ లో అని చెప్పాడు ఇన్ 1990 నిక్ వన్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సీవియరెన్స్ 1990లో నిక్ కి ఒక అవార్డు వచ్చింది ఏంటి ఏం అవార్డు ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎందుకు వచ్చింది బ్రేవరీ అండ్ పర్సీవియరెన్స్ బ్రేవరీకి వచ్చింది అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్ అండ్ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ ఒకసారి ట్రాఫిక్ లో ఉన్నప్పుడు గర్ల్ తన ఇంట్రెస్ట్ గా చూస్తుంది అనమాట షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్ సో ఐ డిసైడెడ్ టు 360 డిగ్రీ స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హర్ అవుట్ తను బయట నుంచి చూస్తున్నప్పుడు తనకి ఒక తన హెడ్ ఒకటే కనిపిస్తుంది అనమాట బయట నుంచి ఆమెకి తనేసి అప్పుడు కనిపిస్తున్నప్పుడు ఏమనుకున్నాడంటే నీకు తను భయపడదాము అనేసి కార్ లో 360 డిగ్రీస్ అంటే ఏంటి హోల్ సర్కిల్ ఏంటి 360 డిగ్రీస్ హాఫ్ 180 డిగ్రీస్ ఉంటుంది కదా ఈ 360 డిగ్రీస్ సర్కిల్ చేసాము భయపడతాము అనేసి అనుకున్నాడు అనమాట
Her face was like a ooh when I was going on. She sped off really quickly. అలా చేస్తుంటే కార్లో పక్కన ఉన్న అమ్మాయి చూస్తున్న అమ్మాయి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. Nick began traveling the world in the and Nick began traveling in the world and in 2008 he went to Hawaii and met surfer master Bethany Hamilton. 2008 లో మాలో ట్రావెల్ చేస్తున్న 2008 లో హవాయి ఐలాండ్స్ కి వెళ్ళాడు. అక్కడ సర్ఫింగ్ మాస్టర్ ఒక అతను ఉన్నాడు. సర్ఫింగ్ మాస్టర్ బెత్నీ హామిల్టన్ ఒక ఆమె ఉందన్నమాట. బెత్నీ అని ఆమె బెత్నీ హామిల్టన్ హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై షార్క్ వెన్ షీ వాస్ 12. ఆ సర్ఫర్ మాస్టర్ కి తను 12 ఇయర్స్ ఉన్నప్పుడు తను స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు సర్ఫింగ్ చేస్తున్నప్పుడు షార్క్ వచ్చి తన చేతిని కొరికేసిందంట. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాస్ టెరిఫైడ్ ఇట్ ఫస్ట్ బట్ వన్స్ ఐ got up there I felt absolutely fantastic and I got some more waves pretty well. Starting to surfing cheyadam konchu kashtam ga anipinchi. Surfing ante enti? Water meeda skateboard toti entidi surfing chestuntaru pike kindiki surfing waves meeda chestaru anamata. Nick quickly learned how to do the 360 degree spins on his board. Malu 360 degrees chesevadu ippudu 360 degree spin skateboard meeda kuda cheyadam modalu pettadu waves meeda. The feat that got him on the cover of Surfer magazine within 48 hours. Nechukunna tarvata surfing 360 degree speed chestunna tarvata 48 hours ante within 2 days lo adi magazine meeda Surfer magazine ane magazine meeda కవర్ పేజ్ పై పేజ్ మీద తన ఫోటో వచ్చిందన్నమాట. దిస్ ఇస్ కవర్ పేజ్ అంట పై. నో వన్ హస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్ పీసెట్ హిస్టరీ సర్ఫింగ్ లో ఇంతవరకు ఎవరు అలా 360 degrees స్పిన్ ఎవరు చేయలేదంట. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. తనకి సెంటర్ ఆఫ్ గ్రావిటేషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి తను 360 degrees స్పిన్ ఈజీగా చేయగలిగాడు అనమాట. హీ హ్యాడ్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మొత్తము అన్ని కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ తను ట్రావెల్ చేశాడు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఇస్ నౌ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఓవర్ 24 కంట్రీస్ స్పీకింగ్ టు గ్రూప్స్ అప్ టు 1,10,000 పీపుల్. ఎంతమంది చాలా మంది తను వరల్డ్ మొత్తము ట్రావెల్ చేస్తూ తను వేరే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు అనమాట. లైఫ్లో ఎలా ఓవర్కమ్ అవ్వాలి, డిఫికల్టీస్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేసి స్పీచెస్ ఇచ్చేవాడు అనమాట. హీ మూవ్ టు లాస్ ఏంజలస్ ఇన్ 2007 అండ్ ప్లాన్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్ లాస్ ఏంజలస్ కి 2000 వెళ్ళి అక్కడ నుంచి మిగతా వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలని అనుకున్నాడు. ఇన్ 2009 హీ విజిటెడ్ సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్. ఇన్ 2008 కానే వియాగ్రా ఏ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హూస్ మదర్ వాజ్ ఎన్ మెక్సికన్ అండ్ హూస్ ఫాదర్ వాజ్ ఎ జపనీస్ అటెండెడ్ టు ద మీటింగ్ వేర్ నిక్ వాజ్ ఎ గెస్ట్ స్పీకర్ ఇన్ టెక్సాస్. 2008 లో కానే వియాగ్రా అనే ఒక గర్ల్ ఉంది, వాళ్ళ మదర్ మెక్సికన్ అంట, ఫాదర్ జపనీస్. ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యారంట నిక్స్ మెసేజ్ కి. ఫ్రమ్ దట్ టైమ్ దే వర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ టు షేర్ దేర్ ఐడియాస్ ఆన్ గివింగ్ హోప్ టు ద నీడీ అండ్ దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ మీటింగ్ కి తను కూడా అటెండ్ అయింది. అటెండ్ అయినప్పటి నుంచి ఈ క్యానీను ఇదేంటి నిక్ తోటి బాగా ఫ్రెండ్షిప్ అయిందంట. ఫైనలీ దే ఫెల్ ఇన్ లవ్ అండ్ దేర్ ఎంగేజ్మెంట్ హ్యాపెండ్ ఇన్ ఆగస్ట్ 2011. ఎంగేజ్మెంట్ 2011 నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ క్యానీస్ ఫింగర్ విత్ హిస్ మౌత్. రింగ్ ఎలా పెట్టాడు, మౌత్ తోటి ఫింగర్ రింగ్ పెట్టాడు అనమాట. అండ్ దెన్ సెట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు హియర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ మ్యాన్స్ మౌత్. బేబీ ఐ లవ్ యూ నిక్. అండ్ కానే గాట్ మ్యారీడ్ ఆన్ ఫిబ్రవరి 12, 2012. వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు, ఫిబ్రవరి 12, 2012. అండ్ ఆన్ ఫిబ్రవరి 13, 2013 దే వర్ బ్లెస్డ్ విత్ ద బర్త్ ఆఫ్ హెల్తీ బేబీ బాయ్ విత్ ఫుల్ బాడీ. 2013 ఫిబ్రవరిలో వాళ్ళకు ఒక బేబీ బాయ్ పెట్టాడు. కానీ తను ఇట్లాగా లేడన్నా, డిజేబుల్ గా లేడు, మంచి హెల్దీ బాయ్ పుట్టాడు. నిక్ అండ్ క్యానీ రోట్ అండ్ ఇన్స్పిరేషనల్ బుక్ లవ్ వితౌట్ లిమిట్స్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 2014. నిక్ అండ్ క్యానీ ఇద్దరు ఒక బుక్ రాశారు. బుక్ పేరేంటి? లవ్ వితౌట్ లిమిట్స్.
అండ్ ఎప్పుడు పబ్లిష్ అయ్యింది 2014 లో పబ్లిష్ అయ్యింది ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యు ఫెయిల్ యు ఆర్ గోయింగ్ టు ట్రై అగైన్ ఫెయిల్ అయితే మనము మళ్ళీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఇన్నిసార్లు కూడా ట్రై చేయాలి ఇఫ్ యు ఫెయిల్ యు ఆర్ గోయింగ్ టు ట్రై అగైన్ మనం ఫెయిల్ అయినా కూడా మనం నెక్స్ట్ సక్సెస్ అవ్వడానికి మళ్ళీ మనం ట్రై చేయాలి ట్రై చేయకపోతే మనకు సక్సెస్ రాదు ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ మోర్ వర్స్ దెన్ వి రియలైజ్ మనము చాలా హ్యాండిల్ చేయగలము పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మనము హ్యాండిల్ చేయగలము ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అనేది మనం ఎలా ఫినిష్ చేయాలి మనం కంప్లీట్ చేస్తామా లేదా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఆర్ యు గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ సెట్టింగ్ అలానే మీరు కూడా స్ట్రాంగ్గా నల్లగా ఫినిష్ చేయగలరా అని అడుగుతున్నాం ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ ఆల్వేస్ లవ్ దెమ్సెల్స్ మనం కింద పడిపోయినా కూడా లేచి అట్లానే మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం హేట్ చేసుకోకూడదు ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈస్ డన్ లైఫ్ మొత్తంలో ఒక్క పర్సన్ కూడా నేను ఎంకరేజ్ చేస్తే చాలు ఈ లైఫ్కి అని అనుకున్నాను ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ అసైన్మెంట్ ట్రై అండి మీకు అసైన్మెంట్ పంపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ